हेलो एवरीवन, दिस इज नवीन। वेलकम बैक टू यूट्यूब चैनल क्रेज़ी गार्डन। मनम नर्सरी नुंचि तेच्चुकुन्न मल्ले मొక్కని मन टेरेस गार्डन पैन ए विधंगा रीपॉटिंग चेसुकोवालो तेलुसुकुंदाम। ई प्लांट अयिते 50 रूपीस। सो इप्पुडु ई मొక్కని मनम ए विधंगा रीपॉटिंग चेसुकोवालो। మనం నర్సరీకి వెళ్ళేటప్పుడు హెల్తీగా ఉన్న మొక్కని మనం సెలెక్ట్ చేసుకుంటాం। మల్లిలో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట। సో మనకి నచ్చిన వెరైటీ మనం సెలెక్ట్ చేసుకోవాలి। ముందుగా మనం కంటైనర్ విషయానికి వస్తే కంటైనర్ అనేది కొంచెం పోయింది। కంటైనర్ మొక్క నాటడానికి కుండి విషయానికి వస్తే కొంచెం పెద్ద సైజ్ కుండీని ప్రిఫర్ చేయాలి। ఎందుకంటే మల్లె మొక్కని మనం మాట్మాట్కి రీపాటింగ్ చేయలేం కాబట్టి మొక్క నాటినప్పుడే మనం కొంచెం పెద్ద సైజ్ పాట్ని సెలెక్ట్ చేసుకోవాలి। మల్లె మొక్కకి 12 ఇంచ్ పాట్ అయితే సరిపోతుంది లేదా 16 ఇంచెస్ పాట్। ఈ రెండు కుండీలో మీరు ఏదో ఒక కుండీని సెలెక్ట్ చేసుకోవచ్చు। అలానే ఈ మొక్క నాటడానికి సాయిల్ మిక్స్ విషయానికి వస్తే సాయిల్ అనేది చాలా లూజ్ గా వెల్ డ్రైనేజ్ గా ఉండే విధంగా చూసుకోవాలి। దాని కోసం మనం ఎప్పటిలాగే సాయిల్ మిక్స్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ప్రతి మొక్కలాగే ఈ మొక్క కూడా మనం సాయిల్ మిక్స్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే 1 పార్ట్ ఆఫ్ నామ గార్డెన్ సాయిల్, కొంచెం కోకో పీట్, అలానే వెర్మీ కంపోస్ట్ మూడు బాగా మిక్స్ చేసుకొని మనం సాయిల్ ని కుండిని ఫిల్ చేసుకుంటాం। బట్ నేనైతే ఈసారి సాయిల్ మిక్స్ ని ఏ విధంగా తయారు చేసానా అంటే ఎటువంటి కోకో పీట్, వెర్మీ కంపోస్ట్ యూస్ చేయకుండా ఓన్లీ నార్మల్ గార్డెన్ సాయిల్, అలానే మన ఇంటి నుంచి వచ్చిన కిచెన్ వేస్ట్ ని యూస్ చేసుకొని నేను సాయిల్ మిక్స్ ని ఈ విధంగా తయారు చేస్తున్నాను। అది ఏ విధంగా అంటే ముందుగా కంటైనర్ అంటే మనం ఏ కుండి అయితే తీస్తున్నామో ఆ కుండి అడుగు భాగాన మనం ఒక లేయర్ మట్టి వేసుకుంటాం। ఒక వంతు మనం మట్టి వేసాం కదా, పైన ఒక వంతు మనం మన ఇంటి నుంచి వచ్చిన కిచెన్ వేస్ట్ ని పైన వేసుకోవాలి। ఓన్లీ డ్రై వేస్ట్ వేయాలి, అంటే కూరగాయల తొక్కులు అలానే పళ్ళు తొక్కలు గాని వేసుకుంటే సరిపోతుంది। మిగిలిపోయిన అన్నం గాని అటువంటివేమీ వేయొద్దు। ఈ విధంగా కుండి మొత్తాన్ని ఒక వంతు మట్టి ఒక వంతు కిచెన్ వేస్ట్ తో నిండిన తర్వాత ఆ కుండిని మనం పక్కన పెట్టుకుంటాం, అంటే సన్లైట్ తగిలే ప్రదేశంలో పెట్టుకోవాలి। అలా డైలీ మనం ఆ కుండి మొత్తాన్ని మనం వాటరింగ్ చేసుకోవాలి, అంటే మొత్తం సాయిల్ మొత్తం తడిచే విధంగా। అలా ఒక 10 రోజులు పక్కన పెట్టిన తర్వాత మనం మొక్కను నాటుకోవాలి। ఈ విధంగా మనం సాయిల్ మిక్స్ ని తయారు చేస్తున్నట్లయితే కిచెన్ వేస్ట్ వల్ల సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేది బాగా పెరుగుతుంది। మట్టి యొక్క సారవంతం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే మన కుండిలో ఉన్న మొక్కలు అనేది బాగా పెరిగి హెల్తీగా ఉంటాయి। నేనైతే ఈ మల్లె మొక్కకి సాయిల్ మిక్స్ అనేది ఈ విధంగా తయారు చేసుకున్నాను। మీ దగ్గర కూడా కోకో పీట్ గాని వెర్మీ కంపోస్ట్ లేకపోతే సాయిల్ మిక్స్ ని ఈ విధంగా తయారు చేసుకొని యూస్ చేయండి, మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి। దీన్నే జీరో బడ్జెట్ గార్డెనింగ్ కూడా అంటారన్నమాట। ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో వచ్చిన వేస్ట్ తో మనం గ్రో చేసుకునే జీరో బడ్జెట్ గార్డెనింగ్ అంటారు నా ఉద్దేశంలో, దట్స్ ఇట్। సో ఈ విధంగా మనం మల్లె మొక్కను నాటుకోవాలి। మొక్కను నాటుకున్న తర్వాత ఆ మొక్కని సన్లైట్ తగిలే ప్రదేశంలో పెట్టుకోవాలి। ఈ మల్లె మొక్కలకి మాక్సిమం ఒక 6 to 8 అవర్స్ పాటు సన్ అనేది ఉండాలన్నమాట। సో అటువంటి ప్రదేశం మనం మొక్కను పెట్టుకున్నట్లయితే మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది। ఇంకా మీరు ఎవరైనా సరే మల్లె మొక్కలను తెచ్చుకోకపోతే నర్సరీస్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట, మనకు నచ్చిన వెరైటీ తెచ్చుకొని రీపాటింగ్ చేసుకో, రీపాటింగ్ ఇప్పుడు చేసుకున్నట్లయితే మనకి మేకల్లో ఎక్కువ ఫ్లవర్స్ అనేది వస్తాయన్నమాట। సో ఫ్రెండ్స్ చూసాం కదా మనం మల్లె మొక్కని ఏ విధంగా రీపాటింగ్ చేసుకోవాలి, కేర్ అండ్ టిప్స్. సో అప్కమింగ్ వీడియోస్లో నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను ఓన్లీ మల్లె మొక్కల కోసం. సో వీక్లీ వన్స్ నేను మల్లె మొక్క నుంచి ఒక వీడియో వస్తుంది, సో మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్ కోసం ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్, హ్యాపీగానే అల్లెన్, టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.